దీనికి మీకు సూటిగా సోషల్ సింపుల్ వరల్డ్ గా వైడ్ ఆన్సర్ చెప్తా. నమ్ముతున్నారు కదా. మీరు ఒక్కసారి నేను చెప్పడం కాదు, గూగుల్ ఓపెన్ చేసి క్రిస్టియన్ ఇన్వేజన్స్ అనుకోటండి. ఇన్ ఇన్వేజన్స్, ఇన్క్విజిషన్స్, ఇన్వేజన్స్. ప్రపంచంలో క్రైస్తవము ప్రేమ ద్వారా వ్యాపించలేదు, ప్రపంచంలో క్రైస్తవం కత్తి ద్వారా వ్యాపించింది. ఏంటండి మీరు ఒకసారి చూడండి, నేను చెప్పను ఆ మాట. మీరు గూగుల్లో కొట్టి క్రిస్టియన్ ఇన్వేజన్స్, క్రిస్టియన్ ఇన్క్విజిషన్స్ అని కొడితే మన భారతదేశమే ఒక్కటి ఇప్పటికీ ఇంకా ఇన్ని వందల 200 ఏళ్ళు బ్రిటిష్ వాడు మనల్ని ఏలినప్పటికీ మన ధర్మం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, మన భగవద్గీత ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, మన వాళ్ళు మతం మారకుండా అన్ని టార్చర్లు అనుభవించైనా మన పూర్వీకులు ఇప్పటికీ మనల్ని హిందువులాగా పెట్టారు. హిందువులుగా బతకడానికి పన్నులు కట్టి మరి మనల్ని హిందువులుగా ఉంచారు మన పెద్దవాళ్ళు, తెలుసా మీకు? క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి పన్నులు కట్టారు. మనం గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేసుకోవడానికి పన్నులు విధించారు వాళ్ళు, బ్రిటిష్ వారు, ముస్లిం వారు. అవన్నీ దాటుకొని ఇప్పటికీ మన సనాతన ధర్మం భారతదేశంలో ఉందంటే మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళు, మనం పట్టుకున్న ధర్మం ఎంత గొప్పదై ఉంటుంది. అదే మన ప్రాణమైన ధర్మం తప్పకుండా మన రూల్ అదే. కానీ ప్రపంచంలో మీరు వేరే ఏ దేశాన్ని, ఇప్పుడు చాలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ క్రైస్తవులు ప్రపంచం మొత్తం క్రైస్తవం వ్యాపించిపోయింది అని అడుగుతున్నారు, చెప్తున్నటువంటి ఈ క్రైస్తవులను ఒరే గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి రా, ఆ దేశానికి మీరు ముందు పోయినప్పుడు ఏం చేశారు అని. ముందు యుద్ధాలు చేసి ఆక్రమించుకున్నారు కదా, కత్తులతో కొన్ని కోట్ల మంది. అమెరికా ప్రస్తుతం పెద్ద గొప్ప దేశమైనటువంటి అమెరికా అని చెప్పబడుతున్నటువంటి అమెరికాని, అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ ని, కొన్ని కోట్ల మందిని కత్తివాత హతం చేశారు బైబుల్ వచనాలు చూపించి. ఎవరు? క్రిస్టియన్స్. ఆ టైంలో పాలిస్తున్న రూలర్స్? ఎవరు రూలర్స్? వీళ్ళు అపోస్తులు. అపోస్తులు ఎక్కడ? ఒక్కొక్క అపోస్తులుడు ఫస్ట్ అండి, మీరు బాగా, నేను మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నేను నేనున్నాను, నేనేం చేసిన అంటే నేను ఒక దేవుడిని సృష్టించిన, ఒక బుక్ రాసిన దేవుడి మీద, దాంట్లో ఇది నమ్మిన వాడికి స్వర్గం అని ఒక కాన్సెప్ట్ పెట్టిన. మీరు కాలి ఏం చేయకున్నా పర్లేదు, దేవుడికి మంచిగా ప్రార్థనలు చేసి ఆ దేవుడు పంపినటువంటి అపోస్తులనైన నన్ను అనుసరిస్తూ నాకు దశం భాగాలు ఇస్తూ మీ జీవితాన్ని మీరు గడిపితే చాలు, మీకు స్వర్గం గ్యారంటీ అని చెప్తున్నా. అలా ఎవడైతే క్రైస్తవాన్ని నమ్ముకోవాలనుకునే వాడికి బంపర్ ఆఫర్లు కొన్ని ఉంటాయి అన్నమాట క్రిస్టియానిటీలో. మనం ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ మాఫ్ అయిపోయినాయి, ఆయన ఒక్కరిని నమ్మాము, ఆయన మన కోసం రక్తం గార్చాడంటే సరిపోతుందంట, మన పూర్వీకులు నరకానికి పోతే మనకేంటి, మన పిల్లలు నరకానికి పోతే మనకేంటి, మనం మాత్రం స్వర్గానికి పోతే చాలు కదా అనే మైండ్ సెట్ ఉన్నోడు మాత్రమే అది నమ్ముతాడు. అలా హలో అర్థమైందా బ్రదర్? చిన్న మాట ఏమనుకోండి, మా సార్ వచ్చేసరికి నేను గబ్బం ఫోన్ పక్కన పెట్టాను, మీరు ఇందా చెప్తున్నారు కదా ఒక్క మాట మళ్ళీ చెప్తారా ప్లీజ్. ఎక్కడ దాకా విన్నారు మీరు? అదే ఈ అపోస్తలు రాసిన బుక్స్ అంటే వాళ్ళేనా ఇప్పుడు అనే విషయం నేనున్నాను. అలా ఒక పుస్తకం రాసుకొని నేను నేను సృష్టించిన దేవుణ్ణి నమ్మినోడికి స్వర్గము, నమ్మనోడికి నరకం అని రాసుకొని ఒక ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశా. అప్పుడు ఆ విషయాన్ని ఎవరు నమ్ముతున్నారు? అరే నా అరే ఎవడైతే నమ్ముతాడో వాడికి స్వర్గం అంటరా, మనం ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ మాఫ్ అయిపోతాయి అంట, సరే పోయిందే ఉంది అనే కుంచిత మనస్తత్వం. అంటే మన కన్నా అమ్మా నాన్నలు నరకానికి పోయినా పర్లేదు, మన పూర్వీకులు నరకానికి పోయినా పర్లేదు, మన పిల్లలు నరకానికి పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం స్వర్గానికి పోవాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా ఒక దగ్గర జమ అవుతారనమాట. అందరూ ఒక దగ్గర జమ అయిపోయి రోజు రోజుకి వాళ్ళు జాంబీల్ లాగా మొదట్లో నెల రోజుల్లో 10 మంది వస్తారు. ఆ 10 మంది చాలా స్ట్రాంగ్ గా కష్టపడి ఈ నేను చెప్పేటువంటి మాయ మాటలకి లోనయ్యి బాగా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి ఆ 10 మంది ఇంకో 10 మందిని కొరుకుతారు. అలా కొరికి 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 ఆ ఊర్లో 500 మంది జనాభా ఉంటే 200 నుంచి 300 మంది అయ్యారనుకో, అప్పుడు మెజారిటీ అవ్వంగానే వీళ్ళకి ఇంకా రిక్వెస్ట్లు చేయడాలు ఉండవు, డైరెక్ట్ అటాకే. అరే మా దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా, నమ్మకపోతే ఊర్లో ఉండకు దొబ్బే లేదా సచ్చిపో అని నేను ఆ ఊరిని ఆక్రమించేసుకొని ఆ ఊరికి
నా దేవుడి పేరు పెట్టి దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసేసిన. ఇప్పుడు అది నా ఊర, నేను చెప్పడం వల్ల మారినటువంటి నా గొప్పతనమా, ఆ పుస్తకంలో నిజంగా దేవుడు ఉన్నాడా? నువ్వు చెప్పిందంటే అసలు మరి హిస్టారికల్ గా ఎక్కడ ఎవిడెన్సెస్ లేవు కదన్న, తప్పు జరిగి ఉండొచ్చు అని అనిపిస్తుంది, కానీ మనకి ఎక్కడ ఎవిడెన్సెస్ కనపడలేదు కదా. నేను చూపిస్తాను కదా బ్రదర్ మీకు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఓవరాల్ గా చెప్పడం మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ ఏ దేశంలో క్రైస్తవము ఎలా ఎలా వ్యాపించింది అని మీకు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇస్తా విత్ ప్రూఫ్స్. నేను ఏదో నోటి మాట చెప్పడం కాదు, ఇది చరిత్రకారుల పుస్తకాల్లో రాయబడింది, న్యూస్ పేపర్లలో ప్రింట్ అయిన విషయాలనే నేను మీకు చూపిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు ఈ పేతురు అనేవాడు స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. పేతురు అనేవాడు స్టార్ట్ చేసిన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళినవాడు పౌలు. ఆ పౌలు పరంపర మొదలయ్యి అక్కడి నుంచి అలా 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 సాగుతూ పోపులు వచ్చారు. పోపుల కింద బిషపులు, బిషపుల కింద రెవరెండ్లు, రెవరెండ్ల కింద పాస్టర్లు. వీళ్ళందరి ఏకైక లక్ష్యం, నువ్వు గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచించు బ్రదర్, దశమ భాగం అనే కాన్సెప్ట్ గనక లేకపోతే ఏ పాస్టర్ అయినా ఒక సంవత్సరం కంటే ఎక్కువ చర్చి నడపగలుగుతాడా? దశమ భాగం తీసేయమను. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని దశమ భాగం మేము ఇప్పటి నుంచి మేము అడగము అని చెప్పి దమ్మున్న పాస్టర్ ఎవడైనా చర్చ్ నడిపిమని చూస్తా? అడగట్లేదు కదా, చెప్పాము. మీరు భయపెడుతున్నారు కదా, మీరు భయపెడుతున్నారు దేవుడి పేరు మీద. దేవుడు ఉగ్రత వస్తుంది అంటున్నారు. సి, ఇప్పుడు డైరెక్ట్ గా నీ గల్లా పట్టుకొని నేను నీకు దౌర్జన్యం చేయడం ఒక రకము, నీ వీక్నెస్ తెలుసుకొని నీ కుటుంబ వీక్నెస్ అన్ని తెలుసుకొని వీక్నెస్ మీద దెబ్బ కొడుతూ డిమాండ్ చేయడము ఒక ఎత్తు. వాళ్ళు సామ దాన భేద దండోపాయాలు అన్ని ఆచరిస్తారు. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, చర్చికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాడు నిన్ను ఇనిషియల్ గా అడగడు, ముందు నీ ప్రార్థనల పేరు మీద నీ గురించి అన్ని తెలుసుకుంటాడు, మీ ఇంట్లో గురించి తెలుసుకుంటాడు, నీ ఫ్యామిలీలో గురించి తెలుసుకుంటాడు, నీ కష్టాలు నీ అవసరతలు అన్ని తెలుసుకుంటాడు. మెల్లగా నీ మీద ఓ స్కెచ్ చేసి వాళ్ళకు క్లాసులు ఇస్తారు తెలుసా మీకు, పాస్టర్లకి ట్రైనింగ్లు ఉంటాయి తెలుసా మీకు, పాస్టర్లు రావడానికి, పాస్టర్లు పాస్టర్లు అవ్వడానికి కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీల్లో ఏం చెప్తున్నారు, దేవుడి గురించి చెప్పడానికి 1029 పేజీలు ఉన్నాయి ఈ పుస్తకాన్ని చెప్పడానికి. ఇన్నేష్ కాలేజీలు ఎందుకు, ఆ కాలేజీలో ఏం చెప్తారో తెలుసా మీకు, ఒక మనిషిని ట్రాన్స్ లోకి ఎట్లా తీసుకెళ్ళాలి, బైబుల్లో ఉన్న విషయాలు కాదు బయట ఉన్న విషయాల్ని ఎగ్జాంపుల్స్ గా చెప్పి వాళ్ళ లోపల భయాన్ని ఎట్లా నింపాలి, దశమ భాగం మనం ఇస్తే దేవుడు మన వెనకాలే ఉన్నాడనే ధైర్యాన్ని వాళ్ళ లోపలికి ఎలా తీసుకురావాలి అనే ట్రైనింగ్ ఉంటది అక్కడ. ఇది ఎక్కడ నేను చూడలేదండి, నేను ఇప్పటిదాకా గమనించలేదంటే, ఇది టోటల్ టు టోటల్ ప్రస్తుతం క్రైస్తవ రాష్ట్రంగా మారిపోతుంది ఆల్మోస్ట్ అనుకున్న కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పాస్టరే సినిమా తీసిండు, దాని పేరే ట్రాన్స్. ఒకసారి ట్రాన్స్ అనే సినిమా. హలో, చెప్పండి బ్రదర్. బ్రదర్ ఒక హాఫ్ అన్ అవర్ చైనా. ఓకే, ఏం లేదు, డ్యూటీకి వచ్చిన్నాను. పర్లేదు బ్రదర్, మీరు లింక్స్ పంపిస్తాను, లింక్స్ పంపిస్తాను, నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను, నేను చూసి మళ్ళీ కాల్ చేస్తాను. రైట్ బ్రదర్. అన్నారు కదా, ఇతను మన కౌన్సిలింగ్ ద్వారా నిజాలు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మ్యాక్సిమం ఇప్పటికే రియలైజ్ అయ్యాడు. రానున్న రోజుల్లో మన భాగవత భారత రామాయణ భగవద్గీతలు తెలుసుకొని సరైన మార్గంలోకి వస్తాడన్న నమ్మకం నాకుంది. ఇక ఈ సిరీస్ ఆఫ్ ద వీడియోస్లో నేను మ్యాక్సిమం ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఆయనతో జరిగినటువంటి గంటలు గంటలు డిస్కషన్స్ అన్నీ కూడా నేను పబ్లిక్లో పెట్టదలుచుకోలేదు. ఆయన కూడా అడిగారు నన్ను. సో బెటర్ మనం ఆయనకి ఇబ్బంది కలగకుండా మనము ఆయన మారితే చాలన్నటువంటి ఉద్దేశాన్ని మనము మనసులో పెట్టుకుందాం. ఇకపైన ఇలాంటి క్రైస్తవులు, నిజం తెలుసుకోవాలన్న క్రైస్తవులు ఇంకా ఎక్కువ మంది రావాలని మనం కోరుకుందాం. వచ్చిన ప్రతి వాళ్ళని మార్చుకుందాం. దట్స్ ఇట్. జై భీమ్, జై భారత్.